తూర్పుగోదావరి జిల్లా స్థానిక కలెక్టరేట్ వద్ద మున్సిపల్ అడిషనల్ కమిషనర్ నాగ నరసింహారావు 19 న్యూస్తో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా జరిగాయని, ఫలితాలు కూడా త్వరగానే విడుదలవుతున్నాయని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. 18వ తారీఖున మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక జరుగుతుందని ఆయన వెల్లడించారు. మరిన్ని విషయాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక జిల్లా కలెక్టరేట్లో ఉండడం జరిగింది. మరి మనతో పాటు కాకినాడ అడిషనల్ కమిషనర్ నరసింహ సార్ మనతో పాటు ఉన్నారు. వారు ఈ ఎలక్షన్ నిమిత్తం ఇక్కడ నుంచి కూర్చొని, ఏదైతే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి కూర్చొని అన్నీ కూడా మానిటర్ చేసుకుంటూ వాట్ ఈజ్ వాట్ ఏం జరుగుతుందనే విషయంపై ఆయన సమీక్ష కృషి చేస్తున్నారు. మరి మనతో పాటు ఇక్కడ వారు ఉన్నారు, వారంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మరి ఎట్టకేలకి ఈరోజు ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. మరి 1 గంట 2 గంటల పాటు మొత్తం రిజల్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ కనబడుతుంది. మరి చూద్దాం వారు ఏ రకంగా ప్రికాషన్స్ తీసుకున్నారు, ఏ రకంగా మిగిలిన డైరెక్షన్స్ కలెక్టర్ గారి నుంచి వరకు ఉన్నాయో అడిగే ప్రయత్నం చేయండి. సార్ చెప్పండి సార్, ఎట్టకేళ్ళకి ఎలక్షన్ జరిగాయి, ఇప్పుడు ఫలితాలు అవుతున్నాయి, మీరు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఇక్కడ మానిటర్ చేస్తున్నారు, ఎలాగా జరిగిందంటే మీరు ఏం చెప్తారు? యా, మన జిల్లాలో తూర్పుగోదావరి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం 10 మున్సిపాలిటీలు, అంటే 7 మున్సిపాలిటీలు 3 నగర పంచాయతీల్లో మనకి ఎలక్షన్స్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈరోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది. సో కౌంటింగ్కి సంబంధించి కలెక్టర్ గారు మరి ప్రతి చోట కూడా స్పెషల్ ఆఫీసర్స్ అపాయింట్ చేయడము జరిగింది. అన్ని చోట్ల కూడా వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ప్రికాషన్స్ పూర్తి స్థాయిలో తీసుకున్నారు. ఒక బ్యారికేడింగ్ కానీ, బందోబస్త్ కానీ ఇతరత్ర, అదేవిధంగా వెబ్ కాస్టింగ్ కెమెరాస్, అదేవిధంగా వీడియోగ్రఫీ కూడా ప్రతి దాన్ని చేయించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. సార్, ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకేమైనా దీని మీద ఎలక్షన్స్ మీద ఇంకా సర్పంచ్లు కూడా ఎన్నికై ఉన్నారు, వాళ్ళపైన కూడా ఏమైనా ప్రమాణ స్వీకారం విషయంలో కానీ ఏమైనా మీకు ఆర్డర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా ముందుగా డైరెక్షన్ ఇచ్చారా మీకు? సర్పంచ్లు కాదు, మనకి మున్సిపల్ చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్స్ ఎలక్షన్ సంబంధించి ఆల్రెడీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు 18వ తారీఖున ఈ ఎలక్షన్ జరుగుతుంది. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ కాబట్టి వార్డ్ మెంబర్స్ చైర్పర్సన్ ముందు ఎన్నుకుంటారు, తర్వాత వైస్ చైర్పర్సన్ ఎన్నుకుంటారు. దానికిగాను మన జిల్లా కలెక్టర్ గారు ప్రతి చోట కూడా 7 మున్సిపాలిటీలు 3 నగర పంచాయతీలు మొత్తం 10 చోట్ల కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. వారు ఈరోజు ఫామ్ 2లో ఎలక్ట్ అయినటువంటి మెంబర్స్ అందరికీ కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. 18వ తారీఖున ఈ మీటింగ్, స్పెషల్ మీటింగ్ కండక్ట్ చేసి ఆ రోజు చైర్పర్సన్స్, వైస్ చైర్పర్సన్స్ ఎన్నుకోవడం జరుగుతుంది. సార్, ఎంతసేపట్లో పూర్తిస్థాయి రిజల్ట్ మన జిల్లా సంబంధించి పూర్తిస్థాయి రిజల్ట్ మొత్తం వచ్చేసరికి ఏ టైం పడుతుంది అనుకుంటున్నారు సార్? బాగానే ఫాస్ట్, ఆల్రెడీ ఒక రౌండ్ కంప్లీట్ అయింది. ఇంకా ఒక కొంచెం 2 రౌండ్స్, కొంచెం 3 రౌండ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం అనుకోవడం మేము 3 o'clock కల్లా టోటల్గా కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి సాయంత్రంలోకి అయితే ఫుల్ ఫ్లెజ్ రిజల్ట్ అయితే వస్తుందని చెప్పారు. అదే విధంగా ఎక్కడ కూడా అవాంఛ సంఘటన జరగకుండా మానిటరింగ్ చేసుకుంటూ ప్రశాంతంగా ఎలక్షన్ జరిగే విధంగా వారు ప్లానింగ్ తీసుకొని చెప్తున్నారు. మరి 18వ తారీఖున మున్సిపల్ చైర్పర్సన్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్స్ ఎన్నిక ఉంది కాబట్టి దాన్ని మీటింగ్ కూడా ఏర్పాటు చేయమని చెప్తున్నారు. ఇది ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ కలెక్టరేట్.